వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమైన బిల్లుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి డాక్టర్ జి నారాయణరాజు కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కోవిడ్ బారిన పడి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణరాజు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకుని తొలినాళ్లలో అక్కడి అధ్యాపకుడిగా పనిచేశారు. 2015లో న్యాయశాఖలో చేరిన నారాయణరాజు శాసన వ్యవహారాల కార్యదర్శిగా జమ్మూ కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తాలక్, సిఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. నారాయణరాజు 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. అప్పటికి ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు సంతాపం తెలిపారు.